కామారెడ్డి జిల్లాలలో బీసీ గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. దోమకొండ బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించడానికి వచ్చిన ఆయన అన్నారు, రాష్ట్రంలో 119 గురుకులాలు ప్రారంభించాం, అన్ని పాఠశాలలో వసతులు కల్పించాం, ప్రతి ఒక్క విద్యార్థి మీద సుమారు 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కోఆర్డినేటర్ సత్యనాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ యాదగిరి రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. డిగ్రీలో కూడా స్టేట్ ఫస్ట్ మనమే ఉన్నాము, టాప్ రిజల్ట్ కూడా మనదే ఉంది, ఇంటర్మీడియట్ లో కూడా మనదే ఉంది. కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ప్రోత్సహించినందుకు కేటీఆర్ గారికి మరియు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక చెప్తున్నాం. దీనికోసం ఈ స్కూళ్లలో ఏముంటాయి, ఏం చేస్తామన్న దానికి చిన్న బీఫ్ ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ప్రతి స్కూల్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, అంటే పూజలు మన కామారెడ్డి శాసనసభ్యులైనటువంటి మన సుపరిచితులు మన అన్న గంప గోవర్ధన్ గారికి మన ధన్యవాదాలు. అలాగే అందరూ సపోర్ట్లు పెట్టాలి, పెద్ద మనుషులు వచ్చినప్పుడు సపోర్ట్లు పెట్టడం తెలుసుకోవాలి. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీ హెల్పర్ ఆఫీసర్, అలాగే పెద్దల గౌరవనీయులు పూజలు ఆంటీఓ గారు, మన అందరి సుపరిచితులైనటువంటి శాశ్వత ఎంపీపీ అయినటువంటి మన మాతారెడ్డి నరసింహరావు గారు, అలాగే మన ఎంపీపీ అమ్మ గారు, అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, మన ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్, అలాగే తాజా మాజీ ఎంపీటీసీలు, ఇటు సభకు వేచి చేసినటువంటి పుర ప్రముఖులందరికీ, గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మరి ఈ బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభిస్తే మన గౌరవనీయులు పెద్దలు, మన శాసనసభ్యులైనటువంటి గంప గోవర్ధన్ గారు మారుమూల ప్రాంతమైనటువంటి బీబీపేటకు ఇదని మంజూరు చేసినందుకు మరి మా సర్పంచ్ ఈ రోజు బీబీపేట సర్పంచ్ గారు అక్కడ గ్రామ సభ ఉండి రానందుకు మరి మేము చెందిస్తూ మరి బీబీపేట ప్రాంత ప్రజల తరఫున మరి అన్నగారు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే హైదరాబాద్ ఇంకెక్కడో బెంగళూరు పోతే చదువుకుంటే సరిపోయేది, ఇది కాలం మారింది, పోటీ పెరిగింది, చదువుకున్న వాళ్ళకు పోటీ పెరిగి ఇలా అమెరికా పోతా ఉన్నారు, ఆస్ట్రేలియా పోతా ఉన్నారు, జర్మనీ పోతా ఉన్నారు, కెనడా పోతా, రకరకాల దేశాలకు పోయి చదువుకుంటా ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళ తెలివి ఆ రకంగా పెరుగుతూ ఉంది, కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి వేరే దేశాలకు పోవాలంటే ఉన్న వాళ్ళ పిల్లలు ఎట్లయినా లక్షలకు లక్షలు కట్టి చదివిస్తారు. మన పేదవాళ్ళు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీల పిల్లలు ఏమని చదివిస్తారు చెప్పండి? ఆ తల్లిదండ్రులు కష్టం మీదనే బతికే కుటుంబము, ఒక్క పిల్లగాడు బయట పోయి చదవాలంటే 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 20 లక్షల రూపాయలను ఇలా కేసీఆర్ 5 ఏళ్ల నుంచి కట్టి మన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను బయట దేశాలలో చదివిస్తుంది మన ప్రభుత్వం కేసీఆర్ అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఒక పిల్లగాడి మీద, అమ్మాయి మీద 20 లక్షలు ఖర్చు పెట్టి బయట దేశాలకు పంపించి చదివిస్తా ఉన్నాం. ఈ రకంగా మన విద్యను ప్రోత్సహించుకుంటూ ముందు పోతా ఉన్నాం. కొంతమంది అడుగుతున్నారు కేజీ టు పీజీ ఏమైంది, మీకు తెలియకపోవచ్చు, ఇలా అడిగే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఎల్కేజీ యూకేజీ 4వ తరగతి దాకా పిల్లలు తల్లిదండ్రులను నిలిచి రారు, చిన్నపిల్లలు కాబట్టి మమకారం ప్రేమ ఉంటుంది. ఆ పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిరారు కాబట్టి 5వ తరగతి వచ్చిందంటే కొద్ది పిల్లగాడు తల్లిదండ్రులకు దూరం అవుతారని 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఇలా రెసిడెన్షియల్స్ పెట్టి ముందుకు పోతా ఉన్నాం.